పట్టది 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 అస్స పట్టది ఇంకోటేద్దామా మరి ఇంకోటేద్దామా అంటే అవుతా ఇప్పు ఓరన ఒకరు చెప్పట్లేరా కింద పడుతుని అని అంటే ఏంటిది ఇదేంటిది అంటాడు ఊటుపు ఊటుపు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్ ఎడి దాకా వచ్చినావు ఏదన్నా కత్తిపూడి కత్తిపూడి కత్తిపూడికి వచ్చినావు కత్తిపూడిలా సామాన్లు ఇట్లా తీసుకుందామని మంచిగా నిద్ర పట్టింది కానీ ఇక మరి అవి ఈ ఉన్నాయి లేని అన్నకు తెలియగా యాదన్నకి ఇవాళ మంచిగా అన్ని చూపించడం అనుకో అన్ని ఆయన చూసుకుంటాడు ఏమి ఉన్నా లేకపోయినా ఇక నాకు సంబంధం లేదు యాదన్నకే సంబంధం ఇక కూరగాయలు అవి సామాన్లు వంట సామాన్లు అన్నీ నాకు సంబంధం లేదు ఇక ఈ రోజు నుంచి యాదన్న మంచిగా టైర్లు అన్ని చెక్ చేస్తుండ్రు బండి దిగంగానే బండి ఏడ ఆపినా టైర్లు చెక్ చేస్తుండ్రు మొత్తం యార్డ్లు అంతా గారిపోయింది గారిపోయి మొత్తం గడ్డగా ఇట్టినట్టు అయింది ఎక్కడన్నా మంచి వాటర్ ఉన్న కాడ మనకు టైం ఉన్నప్పుడు జాడిద్దాం ఇవన్నీ రండి వీడియో యూట్యూబ్ వీడియో అండి అందరు మీరు కూడా చూస్తారు అందరు చలో సామాన్లు అన్ని తీసుకున్నాం ఏదన్నా ఎక్కిండి మళ్ళీ డ్రైవింగ్కి నైట్ మొత్తం నన్ను నడిపించిండు డేలో మొత్తం నాకు బండి అయితలేదు నాకు నిద్ర పడతలేదు డేలో నన్ను పండుకుందామంటే అన్నవరం దాటినాక కావదాం అంటుండు ఈ రూట్ అంతా తెలుసు ఏదన్నకి మొత్తం ఇక్కడనే తిరిగేదంట ఈ లైన్లోనే ఎక్కువ కాకపోతే చదువు ఒకటే అర్థం కాదు బోర్డు మీద ఇటు మళ్ళీ అటు మళ్ళీ రా అని చెప్పినాం అనుకో ఎంత దూరం అయినా పోతనే ఉంటాడు ఇంకా బోర్డుల మీదే అర్థం కావంట మీ ఉన్నాగా నీకు ఎందుకు టెన్షన్ ఇక ఎక్కడైనా పోదాం వస్తావా ఎక్కడైనా వస్తావా మాతోని ఆల్ ఇండియా ఎక్కడైనా వస్తావు అంతేనా మంచి బయట ఏదో తినడంట ఫుడ్ బయట ఫుడ్ వద్దు బయట ఫుడ్ తినను బండిలో ఏదో వండుకొని తినాలి అంటుండు మాకు కూడా కావాల్సింది కదే బయట ఫుడ్ తిని మాకు ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది ఏదైనా కొంచెం గట్టిగానే వస్తుంది మన ఇప్పుడు పట్ట అనేది కిందికి పుంజుకోవాలి మొత్తం లేకపోతే మాత్రం మనకి అన్లోడింగ్ పాయింట్లో మస్తు ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఈ వర్షం గట్టిగా వస్తుంది చినుకులు ఆడ ఒక రెండు చినుకులు పట్టేటే పడ్డది చంపులు చంపుతుంది ఓ దాని వెనుక పెట్టు ఇంకా జర ముందు కొట్టు దీని వెనుక పెట్టు అటేం కొడతలేనా చూద్దాం పై గడ్డ దాటింది నాకు నువ్వు వీడిదాకనే వచ్చినట్టు అనిపిస్తుంది అవతల ఏం కొట్టినట్టు అనిపిస్తుంది వచ్చినట్టే వచ్చింది మళ్ళీ ఎమ్మటే ఎండ కొట్టింది మళ్ళీ ఎండ కొడుకుంటూనే వర్షం వచ్చింది చూస్తుండగా వచ్చిపోతుంది ఏంటి అబ్బా గేర్ బాక్స్ పని పెట్టింది అన్నపాడి గేర్ బాక్స్ పని పెట్టి అది మొత్తం ఇప్పిరు కింద ఆయ్ ఏదన్నా చెప్పరా ఏదన్నకైతే ఏమో సంతోషం అవుతుంది దోస్తులు కలుస్తుంటే ముందల ఆగుదాం దాను ముందల షాయిద్ ఆగుదాం దాను ఏమో రాదనుకుంటే వస్తుంది మళ్ళీ ఇట్లా పట్ట దమ్మ దమ్మ గుంజుకోవాలి లేకపోతే బస్సులు దరిస్తే బస్సులు దరిస్తే లెక్కలేని ఇబ్బంది ఇక మళ్ళీ మొత్తం రానట్టుంది కదా ఇంకోటేద్దావా మరి ఇంకోటేద్దావా వస్తుందా గుంతే వస్తుంది మరి వస్తుంది ఇగో ఇది అంతదే సైల ఉందా ఇంకా మరి ఇంకోటి వేసి ఆడుట ఆడుటేద్దాం మరి ఇవాటి ఊకేం తలకాను అటు సైడ్ ఏమో ఏం వర్షం వస్తుంది లే అనుకున్నా నేను మబ్బేం వస్తలేదు కదా వెదర్ అంతా మంచిగా ఉండే సింగలే మొత్తం మొత్తం ఇప్పుదామా మొత్తం ఇప్పుదామా ఇంకా ఇది కూడా వచ్చేయాలి ఇదే కోసా
దీని మీ ఒకసారి అదులో లాగిలా కిందకే అంటే సార్ అంటే అంతే పైన చేస్తాం ఇంకా కింద చేస్తాం ఇంకా పైన ఒకటి వేయాలి మళ్ళా అదే అమ్మ కట్ట చెప్పు పైనండి పైసలు అయితే ఇయ్యడంట వాటర్ ప్యాకెట్కి లీలీ అట్టనే అన్నం వేస్తుందా ఆడ వేయబోతున్నా అంటే అయితే కూరలు వేయబోతున్నా వాటర్ ఇయ్యి మామూలు జగ్గులో ఇయ్యి కడుక్కుంటా అంటాడు హోటల్లో తినడంట ఇయ్యాల తింటుండు హోటల్లో ఇసుకు పడుతుండు అన్న ఇయ్యాల హోటల్లో తినాలంటే చికెన్ కూడా చేయను నేను అంతేనా తమ్ముడు కొంచెం నీళ్ళు వాటర్ పోతాను అటుపోయినాయి కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు అలా నీ హోటల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు వందా వందా అని ఇది తీసుకొచ్చిండు మంచిదా చెప్తున్నావా అన్నా మన సబ్స్క్రైబర్ ఏ ఊరు ఉండే మీది రావణపేట పోయేటప్పుడు కూడా కలిసిపోయాం అదే అది అదేమో తీసుకోవద్దు ఆ రోజు జిప్సం తీసుకున్నాం ఏదన్నా షేకండి అన్న అయ్య మన సబ్స్క్రైబర్ బాయ్ అప్పుడే బాయ్ చెప్తున్నావు అందరికి భోజనం టైం తినడానికి చెప్పు టైం తినాలి వెళ్తి పాడు చేసుకోవద్దు మంచిగా టైం తినాలి లారీ ఫీల్ లా మోటార్ ఫీల్ లా వెళ్తి పాడైపోతే ఏం చేస్తున్నా టైం టు టైం తింటేనే అందరూ మనం చూస్తున్నారు కదా క్యాబేజ్ బండి అర్జెంట్ పోవాలంటుంది మొత్తం అంతా కూడా ఒక సైడ్ ఊరిపోయింది ఏడో కింద పడితే కూడా తెలియదు బ్యాగులు అన్న అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోతుడు సంథింగ్ ఏదో జరిగింది దానివల్ల లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన అయినా కానీ అట్లనే కొట్టబోతుంటు తాడేసుకొని ఉండబోతుంటుంది ఎన్నో కాడ బ్యాగులు పడిపోతాయి అనిపిస్తుంది పడితే చాలా డేంజర్ పోయింది మొత్తం మొత్తం బ్యాగులే బయటికి వెళ్ళినాయి దాన్ని కొనుక్కొని కలకత్తాకు ఉన్నట్టుంది ఎక్కువ క్యాబేజ్ లోడ్ టమాట లోడ్ ఇవి రూట్లో పోయే అన్నీ కూడా కలకత్తాకి వెళ్తాయి ఓ పట్టది 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 మస్త పట్టది కాలిఫ్లవర్ లోడు అయితే ఆయన ఓవర్ స్పీడ్ వెళ్తున్నా అనమాట అది టైమింగ్ ఉంటుంది అనమాట ఆ టైమింగ్ లోపు వెళ్ళాలి అది ఎందుకు లేట్ అయిందో ఏమైందో లేట్ అవడం వల్ల ఆయన స్పీడ్ వెళ్ళిపోతున్నా అది ఒరిగిందనేది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నా అనుకుంటే బ్యాగులు నేను పడితే అనుకుంటున్నా పడ్డది ఇది ఇప్పుడు అన్న వాళ్ళకి అందియాలని చెప్పేసి పోతున్నాను నేను స్పీడ్గా మన బండిలో వేసుకొని అట్న వదిలేసి అందరు తొక్కిచ్చేస్తారు ఓవర్ బండ్లలో వాళ్ళు వేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు అనమాట బయట మస్తు లాస్ వస్తుంది ఆయనకి బండి నాకు తెలుసు అది పచ్చిసరికి వెళ్ళేటప్పుడు మస్తు టెన్షన్ పడాల్సి వస్తుంది మనం టమాటా తీసుకెళ్ళినప్పుడు మామూలు టెన్షన్ ఉండదు తినకుండా పోతారు వాళ్ళు ఇంక ఎన్ని బస్సులు పడే పాప అంటే ఫాలో అయ్యో ఆరన్ కొట్టినా కానీ చూడకుండా పోతున్నాయన దొరుకుతలే ఆయన దొరికించుకుంటా నేను బండి ఇది గుర్తుపట్టొచ్చు అది సైడ్ కొరిగింది కాబట్టి గుర్తుపట్టొచ్చు కానీ ఇంకోటి ఇరవై పడ్డది ఇరవై పడ్డది మాదే లారీ అని ఆపురా స్కూటీ అని చెప్పు మాదే లారీ ఆ బ్యాగ్ కూడా అడుగు అలా కంది కలకత్తాగా పోతాడు ఆయన అవసరం అయితే కలకత్తా పోదాం కానీ వీడియో తీ వీడియో తీ మొత్తం వీడియో తీసి ఫోన్ చేయరా లారీ ఫోన్ చేయి
అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బస్తాలు తీసుకుపోతారని చెప్పేసి మనయ్య అన్నట్టుగా యాదన్న అయితే ఫోన్ చేయరని యాక్టింగ్ చేస్తుండట్లా. ఇంకా బాగుందా ఇక్కడ ఆల్రెడీ ఆ బ్యాగ్ను చూసి స్కూటీ వాళ్ళు వచ్చేసి దాన్ని తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగినారనమాట. అది మా బండి వాళ్ళదని చెప్పేసి అనగానే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకెన్ని పోయినాయి అప్ప పాపం ఎటువైనా కానీ ఆ పార్కింగ్ దాకానే పోతారు వాళ్ళు. దీని గురించి అందరు వేసుకపోతా రీట్ని దాని మీద పెట్టి నేడతా తప్పంటే ఆడు మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకి అందియాలి. పాపం ఎవరు సొమ్మైనా సొమ్మే ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకైనా మనకైనా. ఆ బండి ఆగుతా అయిపో ఎవరన్నా ఒకటి చెప్పట్లేరా కింద పడుతున్నాయని బయట చెప్తాం. చేయాలా బెల్ట్ బెల్ట్ ఇయ్యాలా బెల్ట్దేనా అవి తీసుకో నీకు బెల్ట్ ఇస్తా దగ్గర ఉన్నాయి. అది కూడా ఉల్లిగడ్డలే మాకు కూడా పచ్చిసరికే మళ్ళీ మేము పోవాలి. సరే నాది వేసుకోరు ఇంకా ఇంకా అక్కడ ఏం పోలేవు ఇక ఉన్న కాడ మీద తెచ్చినావు. సరే నా ఇక్కడ నుంచి చూసుకొని పోరు వద్దు మనకు వద్దు మచ్చగట్టు సైట్ పాపం మస్తు బాగా అనిపించింది నాకైతే. దొరుకుతారా దొరకరా అనుకుని ఇంకా నయ్య ఉబ్బలు తీసుకోలేను ఒక్క బ్యాగ్ కూడా ఒక్క బ్యాగ్ కూడా పోనీయలే ఒక్క బ్యాగ్ ఒకటే పట్టుకొచ్చినాం మూడు బ్యాగులు పడ్డాయి. వాళ్ళు చూడు ఎంత మంచిగా స్కూటీ మీద ఇంక వేసుకొని పోలేరు బాగానే వేసుకొని పోతే ఆయన ఎట్లేదన్నా 10,000 5,000 లాస్ వచ్చు. వాళ్ళు వాళ్ళు ఒక బస్సు పోతే 5,000 ఎందుకు కట్ చేస్తారు మరి ఎక్కువ కట్ చేస్తారు లాస్ అయింది అని చెప్పి ఎందుకని అట్లా అనిపించింది. నువ్వు అంత స్పీడ్ పోతుంది నాకు భయమే అని యాదన్నేంది ఇంత స్పీడ్ పోతుండు నాకు నైట్ అంత స్పీడ్ పోతున్నావు ఎంత అమ్ముడు అన్నాడు మళ్ళీ ఆయన ఎందుకు పోతున్నాను నాకు అనిపించేది. అంటే ఎవరి చేతిలో కంట్రోల్ ఉంటే ఎవరి చేతిలో అలా భయం ఉండదు పక్కన కూర్చున్నాడు భయం ఎందుకంటే అమ్మమ్మమ్మ అని భయం. మనకు మన చేతిలో బ్రేక్ ఉంటుంది మన చేతిలో గేర్ ఉంటుంది మన చేతిలో ఎక్సిలేటర్ మన చేతిలో స్టీరింగ్ మనకు ధైర్యం ఉంటుంది ఆపుతాం వెంబడే బ్రేక్ కొడతాం అని. కోటబొమ్మలకి వచ్చినాం. కోటబొమ్మల్లో మనకి ఇక్కడ షాప్లో అన్నీ దొరుకుతాయి చిన్న చిన్నవి పప్పుగుత్తి ఈ గ్యాస్కి సంబంధించిన ఐటమ్స్. మన బండిలో డ్రమ్ ఉంది కదా డ్రమ్కి ఇట్లా పట్టుకునే హ్యాండిల్ లేదనమాట అన్న మన కోసం వేరే దాన్ని తీసిస్తుండు. వీళ్ళకి స్పేర్లు వస్తాయి అనమాట ఈ సింగిల్గా 5 ఇచ్చినప్పుడు మళ్ళీ ఇటు ఫిట్ చేసుకుంటారు. మూత కూడా లేకపోతే మూత కూడా ఇచ్చాడు వచ్చిందా మూత 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 ఓకే అంట అన్న ఇది యాడ్ బ్లూ పోసేది అనేది అబ్బా ఇది అన్న యాడ్ బ్లూ ఇట్ట వస్తుంది ఇట్లా పోతూనే ఉంటుంది. ఇదేమో మన యాడ్ బ్లూ వేయడానికి దీన్ని ఇలా నొక్కి వదిలేసిన అనుకో అలా పోతూనే ఉంటుంది ఇక ఏదన్నా ఎన్ని టమాటాలు లేదా కాయలు వేస్తున్నా ఇంత అరకిలేద్దామా కిలేద్దాం నీ ఫోన్ నా దగ్గర ఉంది అమ్మ నేనైతే 10 కిలోలు ఫ్రీ ఇచ్చిన మొన్న మీకేం ప్రాబ్లం ఏమి ఉండదు.
అదే పనులు వేస్తే ఖరాబ్ మళ్ళీ ఎప్పటికే ఖరాబ్ అవుతుంది. పావు కిలో గజ్జాండ్రెడ్డి పెడతారు అంతే కానీ డబ్బుల పేర బెజ్జా పెడతారు అంతే. చిన్న ఐదు కేజీలా ఎట్లా పడ్డా చూడు ఎట్లా కిలో అమ్మా రేటు పెట్టి మనం బాగుంటుంది 70 రూపాయలు అంటే ఇక ఇంటికాడ వేసుకొస్తే అయ్యపోగానే కింద ఏమైనా పిచ్చి రాయండి ఐస్కాంతలు తీసుకుంటారు మీరు సామాన్ కడ కొట్లాడతారు కానీ మీ పనిముట్లు మధ్యాహ్నం నువ్వు చేస్తలేవు నేను చెప్తున్నా. తెలంగాణ పోయిందా కష్టం చేసి సంపాదించడం మేడం మేము కూడా ఎందుకంటే ఛార్జింగ్ బెటర్ కరెక్ట్ చేసుకోవాలి ఇచ్చేసేయాలి అదే అంటున్నా. వస్తుంది అన్నది అదే ఊటుపు ఇదేంటిది అంటాడు ఊటుపు ఉండదు ఎందుకంటే మనం అది మాట్లాడుకుని అన్నీ వస్తాయి అన్నట్టు ఇళ్ళకు వచ్చి మళ్ళీ మీకు పంపించేస్తాం మీరు రేపు రికార్డ్ అయితే మనం మాట్లాడేది మొత్తం ఇక్కడ మళ్ళీ అలా పోతాయి యూట్యూబ్లో యూట్యూబ్లో పోతాయి అన్నీ అయి చెప్పు చెప్పు బాయ్ చెప్పు అలా చెప్పు అది చేస్తుండే అన్ని రికార్డ్ చేస్తుండు అవి చెప్పు రేపు మీకు వస్తాయి టమాటా ఎంత 30 రూపాయలు 20 రూపాయలు తెల్లపాయలు ఉన్నాయి పచ్చిమిర్చి ఎంత 20 రూపాయలు తెల్లపాయలు ఎంత 20 రూపాయలు 25 రూపాయలు తీసుకో రూపాయలు తక్కువ చేయాలి ఎందుకంటే ఆభినందుకు తీసుకున్నాను ఎంత అల్లం పేస్ట్ 50 రూపాయలు ఈ అంటు 30 రూపాయలు 25 రూపాయలు బాబాయ్ అది 25 రూపాయలు నేను తెచ్చిన ₹15 దీన్నే పెట్టి మర్చిపోతావు వీటికి బియ్యానికి మాత్రం చాలా రేటు వరక్షణ పెట్టిన ఊరికి అది తినేది ఒక పూట కానీ ఓకే ఫ్రెండ్స్ సరుకులు అయితే తీసుకున్నాం బియ్యము ఇంకా మనకు కావాల్సినవి ఆడ కూడా తీసుకున్నాం కానీ కొన్ని ఇక్కడ మంచిగా దొరుకుతాయి అని చెప్పేసి పచ్చళ్ళు అయ్యి వస్తాం వస్తాం అంటే మళ్ళీ రమ్మంటే చూసినావు నువ్వు మంచిగా సామాన్ మంచిగా ఇచ్చింది రైట్ అన్న బాయ్ అన్నది మన సబ్స్క్రైబరే ఇక్కడ కొడబొమ్మ లాస్ట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో షాప్ అన్ని దొరుకుతాయి క్యాన్లు గీన్లు అని దేనికన్నా నీళ్ళు వాష్రూమ్ కాసురుగా పెద్ద మనిషి ఉంటే ఇట్లా ముందు జాగ్రత్త ఉంటుంది మాకైతే ఎన్నడ ఆలోచన రాబోయేది ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నా కానీ బాటిల్ ఎడవే అని దొరాడుకోవాలి పట్టి అక్కడ పెట్టుకుంటాడు ఇక క్యాబిన్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు అది తీసుకొని ఇప్పుడే ఉరుకుడు ఇక మా లారీలలో బాధలు గిట్లుంటాయి రోడ్ల మీద వాష్రూమ్లు అటు ఇటు పోవాలంటే స్పేర్లో పెట్టుకోవాలంటే ఎప్పుడు సీసా అంటాడు సీసాలో నీళ్ళు ఉన్నాయా సీసాలో నీళ్ళు నింపి పెట్టుకుంటాడు ఇట్లా ఏమన్నా దాబాలు కడట్నే తింటానికి అయినప్పుడు పట్టుకొని పెట్టుకుంటాడు ఆపిన ప్రతిసారి టైర్లు చెక్ చేస్తుండు మంచిగా
అది మంచి కల్మషం లేని మనిషి అసలు. అన్ని చూసుకుంటాడు, బండ్లు అయితే ఊక చెక్ చేస్తుండు, టైర్లు చూస్తుండు, అన్ని జాగ్రత్త ఉంచుతుండు, బాటిల్లో నీళ్ళు నింపుతుండు ఎప్పటికప్పుడే. హెడ్లైట్లు ప్రాబ్లం ఉన్నాయి, జర లైట్లు వస్తలేవు, అవి కూడా చేయించుకుందాం. హైదరాబాద్ బంక్ రాగానే లేపనా. గుడ్ మార్నింగ్. బండి తొలగిండు, నేను చేసుకున్నాను బాలసూర్ దగ్గరలో ఉన్నాం. ఇక రైట్ సైడ్లో వెహికల్ చూస్తున్నారు కదా, మొత్తం పల్టీ పడిపోయింది. ఇక్కడ మొత్తం రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నందువల్ల లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి బండ్లన్నీ కూడా ఈ మనం వచ్చే రోడ్లోకి వచ్చినాయి అనమాట. అప్పుడు అది స్పీడ్లో వచ్చేటప్పుడు కరెక్ట్గా సడన్గా టర్న్ చేసుకున్నప్పుడు ఒక్కసారి తిప్పడం వల్ల అది పల్టీ పడిపోయింది. బాలసూర్ బంక్లోకి వచ్చినాం. అంత బండి అంతా సాఫ్ చేస్తున్నాం. కాళ్ళ కింద 2 రోజులు 3 రోజులు అవుతుంది కదా జర్నీ చేయబట్టి మొత్తం దుమ్ము అంతా పట్టింది. రోడ్లపైన ప్రయాణం కాబట్టి దుమ్ము వస్తూనే ఉంటుంది బండ్లకి. ఇదంతా క్లీన్ చేసుకొని వంట చేసుకుంటాం. స్నానాలు ఇట్లా చేసి వంట చేసుకొని తిని బయలుదేరుతాం. ఈ బాలసూర్లో అట్టిగా ఉంటాడు, ఈ టైంలో మనం పోవద్దు. అందుకనే ఇక్కడ అందరు ఆపుకుంటారు. అవతల సైడ్ ఇవతల సైడ్ 2 బంకులు ఉంటాయి, 2 బంకులలో ఆపుకోవచ్చు. ఇదేమో పెద్ద బంకు, అదో జర చిన్నగా ఉంటుంది. అవతల సైడ్ రాంగుట్లో పోవాలి. ఎప్పుడు అల్లకే పోయేది కానీ ఇళ్ళకి వచ్చినాం. ఇక యాదన్న ఎప్పుడు ఇళ్ళకే వస్తాడంట అని ఇళ్ళ తీసుకొచ్చిండు. అంతేనా, ఎక్కడ పోతారు? ఏం లోడనా? పత్తి బేల్లా? పెద్ద మనిషి ఏం పని చేస్తారో అనుకున్నా నిన్ను చూసి. పెద్ద మనిషి ఉన్నాడు ఏం పని చేస్తారో అనుకున్నా నిన్ను చూసి. వామ్మో శంగడ వింగడ బండి ఎత్తుండు, దిగుతుండు, అన్ని తీసి ఎత్తుండు, కింద పడేస్తుండు, ఆగమాన్ చేస్తుండుగా. మొత్తం జింక ఎగిరినట్టే ఊరుతుండు. మధ్యాహ్నం దమ్మ దమ్మ పైకి ఎక్కి పట్ట తీసేసరికి నేను షాక్ అయినా. ఏ ట్రైలు అదే కింద. ఇక్కడే స్నానం గిట్ల చేసుకొని బట్టలు విండేసుకొని మంచిగా వంట చేసుకొని తినేసి బయలుదేరి వెళ్ళిపోతాం. మొత్తం దుమ్ము దుమ్మైంది, బండి క్లీన్ చేసుకుంటున్నాం. ఓకే, వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.